నమస్కారం, ఎస్వీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. గిరిజన రైతులు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిసిసి కార్యాలయంలో చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గిరిజనులకు సేవ చేసే పదవి ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. ఇది గిరిజన జాతికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. విశాఖ మన్యం అభివృద్ధికి జీసీసీ తోడ్పాటు అందిస్తుందని, నిజాయితీ నిబద్ధతో కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. సీఎం విజన్ కు తగినట్టుగా అరకు కాపీ ప్రపంచ దేశాలకు విస్తరణ, గిరిజన రైతులకు దళారులు లేకుండా వారు సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. సంస్థ ఎండీ కల్పనా కుమారి మాట్లాడుతూ లిక్విడ్ కాపీ కూడా అందిస్తామన్నారు. ఐటీ రాయితీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ, జీసీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కల్పనా కుమారి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మా మంత్రివర్యులు శ్రీ సంద్రయాన్ని గారు కూడా రావాల్సి ఉంది. కాకపోతే ఇవాళ ఏదైతే హౌస్ ఈరోజు హౌస్ ఉందో హౌస్లో క్వశ్చన్స్ కూడా అడ్రస్ చేయాల్సి ఉంది, కాబట్టి ఈరోజు రావడం కుదరలేదండి. మేము ఒకటే సిద్ధాంతం తెలుతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, జీసీసీ అంటే విశాఖపట్నం, విశాఖపట్నం మన్యం ప్రాంతంలో అంతా కూడా జీసీసీ విస్తరణ చెందింది. అక్కడ ఉండేటువంటి గిరిజన నిరుపేద రైతులకి ఏ విధంగా మనం మూడు పూటలు అన్నం పెట్టగలం అన్న ఒక ఉద్దేశంతో జీసీసీ మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు దానికి ఒక నిజాయితీ నిబద్ధతతో మేము కానీ, మా మంత్రి గారు కానీ, మా ఎండీ గారు కానీ, మేము అందరం కూడా దానికి కట్టుబడి ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన విజన్ ఏదైతే ఉందో, ఆయన విజన్ అంటే అల్లటప్ప విజన్ కాదండి, ఆసమాస విజన్ కాదు, ఎక్కడో అడవులు అరకు వ్యాలీ అడవుల్లో పుట్టినటువంటి కాఫీని ప్యారిస్ దాకా తీసుకెళ్ళినటువంటి విజన్, అదే ముఖ్యమంత్రి గారి విజన్. ప్రపంచ వ్యాప్తంగా కూడా నలుమూలలో దీన్ని విస్తరించాలన్న ఒక విజన్తో మేము ముందుకెళ్తున్నాం. ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఉన్నారో, వాళ్ళందరికీ కూడా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో, మధ్యవర్తులందరినీ కూడా తప్పించి వాళ్ళ కష్టానికి తగినంత ప్రతిఫలం కలిగించాలి, వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మేము కూడా ముందుకు వెళ్తున్నాం. మేమే ప్రాజెక్ట్ లో పని చేస్తున్నామో ఆల్రెడీ మీకు సార్ కొన్ని చెప్పారు. సో ఫస్ట్ థింగ్ ఈ బిల్డింగ్ గురించి మాట్లాడడం జరిగింది. ఈ ప్లేస్ లోనే ఒక కొత్త బిల్డింగ్ పెట్టుకుని దాన్ని ఇంకా మంచిగా చేస్తాం. సో అది ఒకటి ఉంది. దాంతో పాటు ఫ్రాంచైజీ గురించి చెప్పారు. ఈ ఫ్రాంచైజీ ఓన్లీ కాఫీ మాత్రమే కాదు, కాఫీ లిక్విడ్ కాఫీ దాంట్లో ఉంటుంది, దాంతో పాటు మన అన్ని జీసీసీ ప్రొడక్ట్స్ దాంట్లో ఉన్నాయి. తర్వాత అదర్ దెన్ దాట్ మన ఆర్గనైజేషన్ కి ఇంటర్నల్ గా ఇంకా బాగా చేయాలంటే దానికి మేము ఒక ERP సిస్టమ్ పెడుతున్నాము. దానికి కూడా 2 డేస్ లో RFP ఫ్లోట్ అవుతుంది. సో మీ అందరికి చెప్పడానికి ఇప్పుడు 2 డేస్ బ్యాక్ మేము RFP ఫ్లోట్ చేసాము, న్యూస్ పేపర్ లో కూడా యాడ్ పెట్టడం జరిగింది. సో మీ ద్వారా కూడా ఇంకా చాలా మందికి మాట తెలుస్తుంది. సో దాంట్లో ఒక ఫ్రాంచైజీ పెడదాం, ఫ్రాంచైజీకి RFP, దాంతో పాటు టర్మరిక్ గురించి, కర్క్యుమిన్ ఎక్స్ట్రాక్షన్ కి, దాంతో పాటు ఇంకా మన కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ కి కాఫీ ఇంకా బెటర్ ఎలా పెంచాలి, తర్వాత ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి, ఇలాంటి 3-4 విషయం మీద మేము ఆల్రెడీ ఒక RFP ఫ్లోట్ చేసాం.